హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్. ఈరోజు మంచి కాన్సెప్ట్ అండి. ఏంటంటే మనం మామూలుగా డ్రెస్సులు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు అవి మంచిగా ఫీచర్స్ బాగుంటాయి చూడటానికి. అవి తీరా మన ఇంటికి వచ్చి చూసేసరికల్లా అందులో మనం బుక్ చేసుకుంది ఒక విధంగా ఉంటుంది. ఇది తీరా ఇది కుట్టుకుందాం అంటే ఇది ఒక తీరిగా ఉంటుందండి. ఇది అయితే దీన్ని మనం అందులో వచ్చిన విధంగానే ఎలా కుట్టుకోవాలనేది చాలా సింపుల్గా షార్ట్కట్లో చూపిస్తా. ఎక్కువ ఇప్పుడు ఈ మోడల్ నడుస్తుందండి. ఈ మోడల్ ఎలా కుట్టాలనే ఎలా కట్ చేసుకోవాలి, దీన్ని ఎలా కుట్టాలి, చాలా సింపుల్ మెథడ్లో ఒక 5 మినిట్స్లో కటింగ్ చూపిస్తాండి. వీలైతే స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో పెడతా. ఒకవేళ ఈ వీడియోలో సరిపోతే ఓకే, సరిపోకపోతే నెక్స్ట్ వీడియోలో పెడతా. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరున్నా షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవి మనకి ఆన్లైన్లో వచ్చిన డ్రెస్సులకి మనం కంపల్సరీగా లైనింగ్ వేయాలండి. లైనింగ్ లేకపోతే బాగోదు. అది లైనింగ్ అనేది పాలిస్టర్ అనేది కాటన్ అనేది అది మీ ఇష్టం అండి, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అయితే మనం ఇప్పుడు నేనైతే పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను, 1 మీటర్ తీసుకున్నాను. ఇప్పుడు మీటర్ తీసుకున్నాను మనం ఏంటంటే వాటి కొలతలు ఇది నార్మల్ సైజ్ అండి. ఒక సైజ్ చెప్తాను మీకు, 30 అనేది చెస్ట్ లూజ్ అండి, 24 నడుము లూజ్ వచ్చేసింది. అయితే దేనికైనా మనకు లెంత్ అనేది మనం మినిమం 14-15 పెట్టుకుంటే సరిపోతుందండి. 14-15 పెట్టుకోవాల్సిందే. మనం ఆన్లైన్ డ్రెస్సులకైనా లాంగ్ ఫ్రాక్స్కైనా దేనికైనా కూడా 15 వరకు అయితే పెట్టుకోవాలండి ఖర్చుతో కలుపుకొని. నేనైతే 14 పెట్టుకున్నాను, కొంచెం చిన్న పాప కాబట్టి నార్మల్ సైజు. అయితే నేనైతే మీటర్ తీసుకున్నానండి, మీరు కూడా మీటర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని కొలతల ప్రకారం నేను గీస్తున్నానండి. ఆల్రెడీ నేను డ్రాయింగ్ చేశాను, మళ్ళీ మీకోసం మంచి అవగాహన మీకు రావాలని కటింగ్ మీద నేను మళ్ళీ మీకు గీసి చూపిస్తుంటాను. చూడండి, ఇప్పుడు మొత్తం మనం ఇలా డబల్ మడత వేసుకోవాలి. ఇలా డబల్ మడత వేసుకున్న తర్వాత ఇది మనం మీటర్లో హాఫ్ మీటర్ ఇలా డబల్ మడత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు నేను ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్నానండి హాఫ్ మీటర్కి. ఎందుకంటే మనకు సింగిల్ పన్నా మీద మనకు అది డబల్ ఇట్లా చేసుకున్న రాదండి. ఇలా మీటర్ తీసుకుని సగానికి చేసుకున్నాను. అయితే పొడవు వచ్చేసి 15 ఉంది, ఇది 15 పెట్టుకున్నాను. మనం ఖర్చులతో కలుపుకొని కుట్టుకుంటే 14 వస్తుంది. ఇక్కడ గీసుకున్నాను చూడండి, ఇక్కడ మనకి గోడ ఎక్కువ ఉంటుంది కాబట్టి చంక దగ్గర కొంచెం ఇలా క్రాస్గా గీసుకున్నాను. అయితే ఇప్పుడు పొడవు వచ్చేసిందండి. లూజ్ చూసుకోవాలి మనం. లూజ్ 30లో సగం 15 అండి, 15లో సగం 7.5 వస్తుంది. 7.5కి 1 ఇంచ్ కలుపుకోవాలి. మనం బాడీ మెజర్మెంట్స్ అయితే కంపల్సరీ 1 ఇంచ్ కలుపుకోవాలి. అదే ఆది డ్రెస్ అనుకోండి, దాని ప్రకారమే పెట్టుకోండి. బాడీ మెజర్మెంట్స్కి కంపల్సరీ డ్రెస్కి వచ్చేసి 1 ఇంచ్ కలుపుకోవాలి. అయితే ఇప్పుడు నేను వచ్చేసి 7.5 ఉంటే 8.5 ఇక్కడ చెస్ట్ లూజ్ పెట్టుకున్నాను. ప్లస్ తర్వాత నడుము వచ్చేసి 7.5 పెట్టుకున్నాను. చూడండి, 1 ఇంచ్ తక్కువ ఉంటుందండి. ఇక్కడ కంటే ఇక్కడికి 1 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. షోలర్ వచ్చేసి ఇది బోట్ నెక్ పెట్టానండి. నేను ఆన్లైన్ డ్రెస్సులకు బోట్ నెక్ వచ్చేస్తుంది కాబట్టి దీన్ని కూడా బోట్ నెక్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 7 ఉంది, కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇలా గీసుకున్నాను. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చూడాలంటే చంక భాగం చూసుకోవాలి. చంక భాగం వచ్చేసి కొంచెం ఈ బోట్ నెక్కులకి మనం 7-6.5 పెట్టుకోవాలండి. నేను 1/2 ఇంచ్ తక్కువ 7 పెట్టుకున్నాను. ఇంకొంచెం హెవీ సైజ్ అయితే 7 పెట్టుకున్నా పర్లేదు. ఇది వచ్చేసిందండి. ఇప్పుడు కొలతలు మీకు పొడవు వచ్చేసింది, లూజ్ వచ్చేసింది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఖర్చు కావాలి. ఖర్చు ఎంత, ఇప్పుడు మీరు ఫ్యూచర్ ప్లాన్ని బట్టి పెట్టుకోండి. మీరు లావు అవుతారనుకుంటే ఇంకొంచెం పెట్టుకోండి, నార్మల్గా ఉంటే పర్లేదు అనుకుంటే కొంచెం పెట్టుకోండి. నేనైతే 2 పెడుతున్నాను. కింద పైన వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాను, అయిపోయిందండి. ఇప్పుడు మనకి ముఖ్య ఘట్టం ఏంటంటే నెక్ అనేది ఎంత పెట్టుకోవాలి, నార్మల్ సైజ్కి అయితే ఎంత, హెవీ సైజ్కి అంత ఎంత అనేది నేను మీకు ఇప్పుడు వివరణ చెప్తాను. అయితే ఇప్పుడు ఇది బోట్ నెక్ అనేది లోతు వచ్చేసి 3 పెట్టుకోవాలండి. మనం కుట్టుకునేసరికి 3.5 అవుతుంది. ఇంకా కొంచెం డీప్గా తొడిగే వాళ్ళు అయితే 3.5 పెట్టుకోండి, కుట్టుకునేసరికి 4 వచ్చేస్తుంది. హెవీ సైజ్ అయినా కొద్దిగా డీప్గా తొడిగే వాళ్ళకి ఇంతేనండి. బోట్ నెక్ మినిమం మనం 4 అయితే ఇప్పుడు నేను లావు వాళ్ళ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం కిందికి అన్నాను కదా, 4 అయితే తాటకూడదండి. బోట్ నెక్ అనేది 4-4.5లోనే కంప్లీట్ చేయాలి. ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ అది బోట్ నెక్ అనిపించుకోదు. అయితే ఇప్పుడు నేనైతే 3 పెట్టుకున్నాను, నాకు వచ్చేసి 3.5 పడుతుంది. అయితే బ్యాక్ మనం దీనికంటే 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది మనం 3 అయితే బ్యాక్ డీప్గా తొడిగే వాళ్ళు అయితే 1 ఇంచ్ కిందికి కూడా పెట్టుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం 1 ఇంచ్ పైకి తొడిగే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండి, దాని ప్రాబ్లం ఏముండదు. ఇదైతే ఫ్రంట్ కొలత అండి, కరెక్ట్గా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేసి లూజ్ ఎంత, మనకి ఇప్పుడు షోల్డర్ ఇలా చూసుకున్నాం కదా, 7 ఉంది కదా. షోల్డర్లో నుంచి మనం ఇప్పుడు అది ఎంతలో పెట్టుకోవాలి, 4.5 రావాలి కాబట్టి నేను 4 పెట్టుకుంటున్నాను. హాఫ్ ఖర్చులో పోతుందండి.
తర్వాత మనకి 4.5 వచ్చేసింది. డ్రాయింగ్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపి కట్ చేసుకుంటాను. చూడండి, నెక్ వచ్చేసి నేను బ్యాక్ కూడా ఫ్రంట్ ఎంత ఉందో అలాగే పెట్టుకున్నాను. డ్రాప్ అనేది మీ ఇష్టం, అది ఎంత డీప్ కూడా పెట్టుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం నెక్ కట్ చేసుకోవాలి. ఇలా బోటు టైప్ లో సర్కిల్ చేసుకొని ఇలా నెక్ కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేసుకున్న తర్వాత పైన మనం లైట్ గా ఇలా డౌన్ తీసుకోవాలి. తర్వాతకి మనం ఇప్పుడు షోల్డర్ చూడండి, కొంచెం క్రాస్ గా తీసుకోవాలి. ఈ క్రాస్ అనేది ఎందుకంటే నేను చాలా వీడియోలలో మీకు చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నా, ఈ క్రాస్ వచ్చేసి భుజం దగ్గర మీకు ఎత్తు ఉంటుందండి మెడ పక్కన. అందువల్ల నేను కొంచెం లైట్ గా ఇలా క్రాస్ తీసుకున్నాను. మనం భుజం దగ్గరికి ఇలా చంక దగ్గరకు వచ్చేసరికి లైట్ గా ఒక 1/4 ఇంచ్ మందం తగ్గించుకుంటే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే తర్వాత మనం ఇప్పుడు చంక భాగం కట్ చేసుకోవాలి. చంక భాగం ఇలా నీట్ గా మంచిగా సర్కిల్ చేసుకోండి. సర్కిల్ చేసుకుని ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం లూజ్ కట్ చేసుకోవాలి. లూజ్ అనేది ఎంత మనం మీ ఇష్టం అండి. నేను చెప్పాను కదా, లూజు ఎంతైతే అంత పెట్టుకోవచ్చు. కాకపోతే 2 పెట్టుకుంటే చాలా బాగుంటుంది. 2 పెట్టుకోవాలండి. ఎవరైనా 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఇక్కడ కాట్లు పెట్టుకోవాలి. ఇలా కాట్లు పెట్టుకున్న తర్వాత ఈ కింద కూడా మనం కొంచెం ఈ సైడ్కి కొంచెం లైట్గా ఒక 1/4 ఇంచ్ మనం ఇక్కడ ఖర్చు దగ్గర ఇలా పైకి కట్ చేసుకోవాలండి. కిందికి ఉండడం వల్ల ఈ మూలలు అనేవి మనకి కిందికి ఇలా జారినట్టు అనిపిస్తుంది షేపు. అందువల్ల కొంచెం ఇలా పైకి కట్ చేసుకోవాలి. మీరు అనుకున్నట్టు ఇవి పెద్ద కష్టం ఏం లేదండి, మామూలు కటింగే. మీకు ఏంటంటే వివరంగా ఉండాలని చెప్పేసి నేను ఇంత లేటుగా టైం తీసుకుని నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు బ్యాక్ డ్రాప్ అనేది మీ ఇష్టం అండి. ఇప్పుడు ఈ మన బ్యాక్ డ్రాప్ అనేది మీ ఇష్టం అండి. ఎంతైనా పెట్టుకోండి, దీనికి వద్దు అని చెప్పేసింది ఈ అమ్మాయి. అందువల్ల నేను పెట్టట్లేదు మీకు డ్రాప్ కోసం అని ఒక అవగాహన ఉండాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను. మీ ఇష్టం వచ్చిన షేప్ లో ఈ డ్రాప్ కట్ చేసుకోండి, ఎంత లోతు కావాలంటే అంత లోతు. అయితే ఇప్పుడు మనం మంచిగా ఒరిజినల్ కట్ చేసుకుందాం. ఎలాగో అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మర్చిపోయానండి, ఇప్పుడు నేను సంఖలో మళ్ళీ ఇది కూడా మనం ఇలా తీసుకోవాలి. ప్రతి దానికి ఇది చాలా అవసరం అండి. ఇది ఇప్పుడు సంఖ భాగం అనేది 1/2 ఇంచ్ లోనకి ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ అనేది చాలా ముఖ్యం అండి. బ్లౌజ్కైనా డ్రెస్కైనా చంక భాగం మంచిగా ఇలా తీసుకోవాలి. చూడండి, ఎంతో నీట్గా మంచిగా వచ్చిందని నేను మీకు చూపిస్తున్నాను. అయితే మీరు కూడా ఇలాగే వేసుకోండి, ఇలాగే కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒరిజినల్ కట్ చేస్తాను. ఈ రెడీమేడ్ టాప్ ఇలా మనకి ఒక గోన్ పట్టాలాగా సంచిలాగా కుట్టిచ్చేస్తాడు వాడు. అయితే మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా విప్పుకోవాలి. దేని ఏ కుట్ల కాకుట్లు మనం దీన్ని తీసేసుకోవాలి. చూడండి, ఇలా తీసేసుకొని పైభాగాన్ని వేరు చేసుకోవాలి. ఇది ఓన్లీ షాల్తీ కోసమే మనకు అలా ఫోటోలో చూపిస్తాడు. మొత్తం మళ్ళీ మామూలు డ్రెస్ లాగానే కట్ చేసుకుని కుట్టుకోవాలి. ఇలా కుట్లన్నీ విప్పేసుకోండి. విప్పేసుకున్న తర్వాత పై పార్ట్ మొత్తం వచ్చేసింది. చూడండి, దాన్ని మంచిగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా కట్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇలా మంచిగా ఒక 2 ఫోల్డ్లు అయిపోయిన తర్వాత మూడో ఫోల్డ్ జాయింట్ లేని భాగం పై వైపుకి వేసుకోండి. ఈ రెండు ఇది ఉన్నది కదా, అంచు ఉన్నది కింది వైపుకి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. దీన్ని మంచిగా ఇలా నీట్గా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పార్ట్ పైకి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆ హెచ్ తగ్గింపులు అవన్నీ తీసేసుకోవాలండి. చాలా నీట్గా ఇలా సర్దుకొని మొత్తం ఇలా చేసుకోవాలండి. ఈ పై పీసులు తీసుకున్న తర్వాత చంక భాగం కట్ చేసుకొని సైడ్లు కూడా కట్ చేసుకోండి. సైడ్లు కూడా అయిపోయాయండి. ఇంకా బ్యాక్ ఫ్రంట్ మీరు తిప్పేసుకొని పైపింగ్ అయినా చేసుకోవచ్చు. ఏదైనా లేస్ లాంటిది కూడా ట్రై చేయొచ్చండి. ఇప్పుడు నేను మీకు పైప్ కోట్ వస్తుంది, ఆ కోట్ని ఎలా చేయాలి, కోట్ని మనం ఏం చేయాలి అది కూడా మీకు వివరిస్తాను. ఇలా కోట్ వచ్చేసింది. ఈ కోట్ను కూడా మంచిగా ఇలా తీసేసుకోవాలి. ఆ బొందులు మళ్ళీ తర్వాతకి యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఓన్లీ షోయింగ్ కోసమే మనకి ఫోటోలో మంచి కనపడడానికి చూపిస్తాడు. ఇది ఏమి మన మామూలు మెటీరియలేనండి, ఇది కుట్టి రాదు ఏమి రాదు. ఇది తీసుకొని చాలామంది పక్కకి వేస్తారు. దీన్ని అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. టైలర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇది చాలా టైం పెట్టి నెలలు గడుపుతారండి. ఇవి సరిగ్గా కుట్టరు. ఇది ఏంటంటే సింపుల్గా మీరు ఇంట్లోనే కుట్టుకుంటారని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. ఇలా వెనక భాగం ముందు భాగం బ్లూ పార్ట్ కోట్ వచ్చేసింది. అది కూడా బాడీ పార్ట్ మనం మొత్తం తీసేసుకోవాలి మంచిగా. ఇలా బాడీ మనం పైభాగం తీసేసుకోవాలి. ఎందుకంటే పొడవు తగ్గాలండి. ఇది పొడవు తగ్గాలంటే అది ఇప్పేసుకోవాలి. అది ఇప్పితేనే పొడవు తగ్గిపోతుంది. అలా వెనక పార్ట్ ముందు పార్ట్ రెండు కూడా తీసేసుకుంటున్నాను. చూడండి,
ఇలా జాగ్రత్తగా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆరెంజ్ కలర్ వచ్చేసి మధ్యలో, ఇది పైన ఓన్లీ కోట్ అండి, ఆరెంజ్ కలర్ వచ్చేసి మనకు మధ్యలో లైనింగ్ ఇచ్చాడు. మళ్ళీ దానికి లైనింగ్ వేసుకుందాం మనం. ఇప్పుడు చూడండి, ఇది కోట్ పైన వచ్చే కోట్ అండి. దీన్ని మంచిగా నీట్గా ఇలా ఇలా ఓన్లీ వన్ ఫోల్డే వస్తుందండి, హాఫే వస్తుంది. దాన్ని ఇలా వేసుకోవాలి మనం, ఇలా ఇలా వేసుకుని కుట్టుకోవాలి. అంతే, ఏం లేదండి. అది కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది కటింగ్ కోసమే నేను మీకు చెప్తున్నాను. నేను ఓన్లీ అలా హెచ్చు తగ్గింపులను తీసేసుకోండి. ఓన్లీ సెంటర్లో వచ్చేస్తుందండి, అది ఎంబ్రాయిడరీ ముందు వచ్చింది, వెనక భాగం కూడా. అయితే ఈ వీడియో మీరు కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా పూర్తిగా చూడండి. మీరు ఈ స్టిచ్చింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. లోన ఇచ్చిన భాగాన్ని మనం ఇలా మడత పెట్టుకుందాం. ఇది కూడా చంచిలాగా అలాగే ఉంది. దీన్ని చూడండి, కుట్లిప్పలేదు, నేను ఇలాగే ఫోల్డ్ చేసుకున్నాను. అది కూడా పై భాగాన్ని కూడా ఇప్పుడు మనకి పైన కోటు టైప్లో ఇచ్చాడు, అది కూడా అలా నేను మడత పెట్టుకున్నాను. లోన లైనింగ్ వేసుకోవాలండి. మూడు స్టెప్లు వస్తుంది. కింద ఇలా డిజైన్ వచ్చింది, డిజైన్ వదిలేసుకుందాము. ఇలా డిజైన్ వచ్చేసింది కింద, అది వదిలేసుకున్న తర్వాత ఇది పై భాగం అండి. మనకి ఇప్పుడు లెంత్ తగ్గాలంటే ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇది కూడా మీకు ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇది కట్ చేసుకున్న తర్వాత బాడీకి యాడ్ చేసుకోవడమే ఉంటుందండి, వేరే ఏముండదు పని కొత్తగా. దీనికి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ కుట్టుకున్న తర్వాత దీన్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా ఇలా కలుపుకోవాలి. అంతే, ఏం లేదండి. మీ కుట్టుల్లో మీకు ఇది చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ఇది పెడతాను స్టిచ్ చేసి, చూడండి. ఓకేనా? ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మీరు మమ్మల్ని ఫాలో కండి. మంచి టిప్స్తో, మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి మోడల్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. అదే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే కామెంట్ పెట్టండి. ఓకేనా?